ఈశ్వరిరావును బాపుబొమ్మ, బాలు మహేంద్ర హీరోయిన్ ఇలా పిలుస్తూ ఉంటారు. నటి ఈశ్వరిరావుది రాజమండ్రి. ఈమె పేరు వైజయంతి. వెండితెరపై ఈశ్వరిరావుగా పేరు తెచ్చుకుంది. ఆ మధ్య బ్రహ్మోత్సవం, ఆ చిత్రాల్లోనూ తన నటనతో మైమరిపించింది. హీరోయిన్గా, అమ్మగా, అక్కగా, వదినగా, ఇలా ఏ పాత్రలో అయినా తన నటనతో అదరగొట్టే ఈశ్వరిరావు గురించి తెలియని కొన్ని విషయాలు మీకోసం. ఈశ్వరిరావు అనుకోకుండా హీరోయిన్ అయిందట. ఆమెకు మొదట్లో సినిమాలో నటించాలి అన్న ఆలోచనే ఉండేది కాదట. వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం పట్టింపులు ఎక్కువేనట. అమ్మాయిలు ఎక్కువగా నవ్వకూడదు, బయట తిరగకూడదు వంటి ఆంక్షలు ఈశ్వరరావు ఇంట్లో ఉండేవట. అందువల్ల సినిమాలో నటించాలి అన్న ఊహే ఈశ్వరరావుకు ఎప్పుడూ రాలేదట. అయితే సినిమా వాళ్లతో ఈశ్వరరావు కుటుంబానికి పరిచయాలు ఉండేవే. ఈశ్వరరావు సొంత ఊరు రాజమండ్రి నుంచి మద్రాసులోని బంధువుల ఇళ్లకు అప్పుడప్పుడు వెళ్లేది. ఈశ్వరిరావుది మంచి కళముఖమని అందరూ అనేవారట. దీంతో ఈశ్వరిరావు ఒకసారి అనుకోకుండా ఆడిషన్స్కు వెళ్ళింది. దీంతో టి రాజేందర్ తన సినిమా కోసం టెస్టులు చేశారట. ఆయన నవ్వి ఈశ్వరిరావును కూడా అలా నవ్వేమన్నారట. ఏడ్చి ఏడవమనేవారట. అలా దర్శకులు ఏం చెప్తే అది ఈశ్వరరావు చేసిందట. ఇక ఈశ్వరరావుకి కెమెరా ముందు మొదటిసారి నిల్చున్నప్పుడు పెద్ద హీరోయిన్ అయిపోతానేమో అనిపించిందట. ఇంటింటా దీపావళితో 1990లో ఈశ్వరిరావు తొలి సినిమా కవితై పాడుం అలైగల్గా విడుదలైంది. టీకే బోస్ దర్శకులు, ఇళయరాజా సంగీతం అందించారు. ఇక అదే సంవత్సరం వచ్చిన ఇంటింటా దీపావళి కూడా తెలుగులో ఈశ్వరరావు మొదటి చిత్రం. చంద్రమోహన్ సురేష్తో కలిసి నటించింది ఈశ్వరిరావు. లక్ష్మీ దీపక్ డైరెక్టర్. తరువాత జగపతి బాబు హీరోగా మోహన్ గాంధీ తీసిన జగన్నాటకంలో అవకాశం వచ్చింది. అప్పటికి నటన గురించి ఈశ్వరరావుకు పెద్దగా ఏమీ తెలియదట. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువగా నటించింది ఈశ్వరిరావు. అందుకు కారణం, ఈశ్వరిరావు సినిమాల్లోకి వచ్చిన సమయంలోనే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్కు తరలింది. మళ్ళీ అక్కడికి వెళ్లాలా అని ఈశ్వరిరావు మద్రాసులోనే ఉండిపోయిందట. దాంతో తెలుగులో తక్కువ సినిమాలు చేసిందట. డాక్టర్ శివప్రసాద్ అనే ఆయన ఈశ్వరిరావును రాజేంద్ర ప్రసాద్కు పరిచయం చేశారట. ఆయన సిఫార్సుతో బాపుగారి దగ్గరకు ఈశ్వరిరావు వెళ్ళింది. ఈశ్వరిరావు కళ్ళు, నవ్వు, రంగు నచ్చి బాపుగారు రాంబంటులో హీరోయిన్గా తీసుకున్నారట. క్యాజువల్గా ఉండు, మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటావో అలాగే నటించాలి అని చెప్పారట. ఆయన దర్శకత్వంలో నటించడం ఈశ్వరిరావు అదృష్టంగా భావిస్తూ ఉంటుంది. సినిమాల్లోకి వచ్చాక విశ్వనాథ్, బాపు, బాలు మహేంద్ర సినిమాల్లో ఈశ్వరిరావు నటించాలి అనుకుంది. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించలేకపోయినా బాపు బొమ్మ, బాలు మహేంద్ర హీరోయిన్ అనే పేరుతో వచ్చింది అని ఈశ్వరిరావు భలే సంతోషపడుతూ ఉంటుంది. బోయపాటి సీను భద్రా తీస్తున్న సమయంలో ప్రకాష్ రాజుకు భార్యగా నటించమని అడిగారట. గతంలో ఈశ్వరిరావు నటించిన సినిమాకి బోయపాటి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడంతో ఆయన అడగడంతో కాదనలేకపోయిందట. 2014లో బోయపాటి తీసిన లెజెండ్లో నటించింది ఈశ్వరిరావు. తర్వాత బ్రహ్మోత్సవం, అఆలలో నటించింది. ఈశ్వరిరావు బుల్లితెరపై 12 ఏళ్లుగా హీరోయిన్గా కొనసాగింది. సినిమాల్లో కోల్పోయిన ఆనందం సీరియల్స్లో పొందేదట. కస్తూరిలో ఆమె 6 ఏళ్లు పనిచేసింది. హీరోల్లో భానుచందర్, జగపతి బాబు, సాయి కుమార్, సురేష్, ప్రకాష్ రాజ్ ఈశ్వరిరావుకు మంచి స్నేహితులు. ఇప్పటికీ వాళ్లకు ఫోన్ చేస్తుంటారట ఈశ్వరిరావు. తమిళంలో విజయ్కు మొదటి హీరోయిన్ ఈశ్వరిరావునే. ఆయన హీరోగా అరంగేటం చేసిన 4 తీర్పులో ఈశ్వరిరావు నటించింది. ఈ మధ్య కాలంలో కాలా సినిమాలో రజనీకాంత్ భార్యగా 60 సామెతలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక నిన్నే పెళ్లాడతా సీరియల్లో నటించేటప్పుడు ఈశ్వరిరావు ఎల్ రాజాతో పరిచయం అయ్యింది. ఆ సీరియల్కు ఆయనే దర్శకులు. ఆయన ప్రవర్తన, మంచితనం ఈశ్వరిరావుని ఆకట్టుకున్నాయి. బాధ్యత గల మనిషి అనుకుంది. ఆయన మంచితనం చూసి ఇంట్లో వాళ్లు కూడా ఓకే చేయడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈశ్వరిరావుకు 2 పిల్లలు, నివేదిత, రిషబ్ రాజా. ఈశ్వరిరావు ఎల్ రాజాకు కూడా భార్య అంటే ప్రాణం. ఎల్ రాజా దర్శకత్వం మాత్రమే కాకుండా నటుడిగా కూడా కొన్ని సినిమాలు చేశారు. నిన్నే పెళ్లాడతా, మెట్టెల సబడి ఆయన దర్శకత్వం వహించిన మెగా సీరియల్స్.